సిలుగడట రాలదండి. అన్ని మన స్టాండ్కు రావద్దని నేనే చెప్పాను. ఎందుకన్నా, అది మంచోడే కదా. మనిషి మంచోడే, కానీ వాడికి చెవి ఉంది. నిజమా అన్న? అవును, అది అంటువ్యాధి. ఆడు తాగింది మనం తాగినా తిన్నా ఆడతో కలుసున్నా, నిజం చెప్పాలంటే ఆడిని తాకితే చాలు మన బతుకు బస్టాండే. అందుకే రావద్దన్నాను. ఏ తప్ప? నువ్వు అనుకుంటున్నదంతా తప్పు. వాడికి హెచ్ఐవి ఉంటే ఉండొచ్చు, వాడితో ఉంటే అది మనకొస్తాదన్నది మాత్రం నిజం కాదు. మరి నిజమేంటో చెప్పన్నా. అరక్షిత లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి, ఒకరికి వాడిన సూదులు సిరంజీలు మరొకరికి వాడటం, ఇలాంటి కారణాల వల్ల హెచ్ఐవి సోకే అవకాశం ఉంది. కలిసి తిరగడం వల్ల కానీ, దోమకాటు వలన కానీ, సాధారణ ముద్దు వలన కానీ హెచ్ఐవి వ్యాప్తి చెందదు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే హెచ్ఐవి మనకి రాకుండా కాపాడుకోవచ్చు. హెచ్ఐవి ఎయిడ్స్ అంటువ్యాధి కానే కాదు. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారానికి 104 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి, లేదా మీ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల ICTCని సంప్రదించండి.